దానకర్ణుడా లేక అవినీతి బకాసురుడా? ఎన్నికల అఫిడవిట్లో తమ కుటుంబ ఆదాయం 10 లక్షల రూపాయలు మాత్రమే అని చెప్పిన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ 2 సంవత్సరాలలో ఇన్ని కోట్ల దానాలు ఎలా చేస్తున్నారు? నిజంగా ఆయన సక్రమంగా సంపాదించిన డబ్బు అయితే మేము అభినందిస్తాము. అలా కాక ఇది క్రికెట్ బొక్కీలు, మట్కా, బీటర్లు, ఇసుక మాఫియా, భూ మాఫియా లేక ఇతరత్ర అవినీతి సొమ్మనుకుంటున్న పొద్దుటూరు ప్రజల అనుమానాలను మీరు 24 గంటల్లో తీర్చగలరా? మీడియా సమావేశంలో పొద్దుటూరు ఎమ్మెల్యేను అనుమానాలపై వివరణ ఇవ్వవలసిందిగా వినయంగా కోరిన పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి. అది మంచి ప్రక్రియ, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టాల్సిన పని లే. అయితే పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చేసే దాన ధర్మాల మీద, ఆయన ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దాని మీద పొద్దుటూరు ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 2014లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎన్నికల కోసం ఆయన వేసిన అఫిడవిట్, ఈ అఫిడవిట్ లో ఆయన సంవత్సర ఆదాయం 2,22,630 రూపాయలు. అంటే ఆయన భార్య సతీమణి ఆదాయం 1,72,000. ఇది 2014లో ఆయన ఎన్నికలకు సంబంధించి వేసిన అఫిడవిట్ లోని గణాంకాలు. 2014 నుండి 2019 వరకు ఆయన ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాడు, అధికారంలో లేడు. ఇది 2019లో మరలా ఆయన రెండోసారి పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్ లో వేసిన అఫిడవిట్ లోని గణాంకాలు. దీంట్లో 2017-18 గాను 5,44,000 రూపాయలు ఆయన ఆదాయము, ఆయన సతీమణి గారిది 3,10,000, అంటే ఆయన కుటుంబ ఆదాయము సంవత్సరానికి 10 లక్షలు. దీంట్లో ఆయన చూపించినవి ఆయనకు కారు, ఇల్లు, ఏదో కొద్దిగా ఎఫ్డీలు, క్రిమినల్ కేసెస్, ఇంకా అదంతా సబ్జెక్ట్ వేరే. ఈ రెండు ఆయన ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు నియోజకవర్గంలో ఆయన చేసిన దాన ధర్మాలు, ఏడైనా బట్టల షాపుల్లో మెగా సేల్స్ పెట్టినట్టు లేకపోతే పబ్లిక్ ఆకర్షించేదానికి చూపించినట్లు కట్టలు కట్టల డబ్బులు టేబుల్ పైన పెట్టి, ఒకటి ఫస్ట్ ఇమాం మోజాములకు డబ్బులు అందజేసిన రాచమల్లు గారు, పారిశుద్ధ్య కార్మికులు రంజాన్ పండగ సందర్భంగా, ఇవి కాక తుఫాను వచ్చినప్పుడు రాజుపాలెం మండలానికి 1 కోటి రూపాయలు, తర్వాత 5 కోట్లు మార్కెట్ కట్టేదానికోసము, రాచమల్లు రాజభవనం, ఆయన రాజభవనం 2019కి ముందర పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు మొండి గోడలు మాత్రం ఉన్నాయి, 2019 తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే 15 కోట్లు వెచ్చించి రాచమల్లు రాజభవనం పెట్టాడు. కౌన్సిల్ ఎలక్షన్స్ లో విచ్చలవిడిగా 15 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ లెక్కన పొద్దుటూరు ప్రజల్లో ఒక అనుమానం, ఎన్నికల సమయంలో మా అన్న గాని మా కుటుంబ సభ్యులు